త్రాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తూర్పు గోదావరి జిల్లా రాంపచోడవరం గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక గంగవరం మండలమే కాదు, ఏజెన్సీ 11 మండలాల్లో కూడా ఈ త్రాగునీరు ప్రధాన సమస్యగా ఉంది. గంగవరం మండలం పండ్రపోలు పంచాయతీ కరకపాడు గ్రామంలో 50కి పైగా కుటుంబాలు ఉన్నాయని, మేము త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నామని, కరోనా సమయంలో కూడా ఈ చేతి పంపే వాడుతున్నారని అక్కడ స్థానికులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు వస్తారని, ఎన్నికల అనంతరం కంటికి కనబడరని, జ్వరాలు వచ్చి ఆరోగ్యం క్షీణించిన మందులకు కోట్లు ఖర్చు పెడతారు కానీ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన్యంలో ప్రతి గ్రామానికి ఒక ఆర్యు మినరల్ ప్లాంట్ ఇప్పించగలరని గిరిజన ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మాకు ఈ ఊరికి ఇది ఒక్క కోరేనండి. ప్రభుత్వం చాలా డబ్బు మెడిసిన్ అని చాలా డబ్బు ఖర్చు పెడుతుంది, మలేరియా టైఫాయిడ్ అని చాలా డబ్బు ఖర్చు పెడుతుంది, కానీ మాకు మాత్రం మంచినీళ్ళకి ఈ ఒక్క బోరే కనీసం అసలు బోరు. ఈ బోర్ అంటే ఇప్పుడు కరోనా అండి, ఈ కరోనాతో ఊరంతా బోరు ఇదే, అందరు వచ్చి అక్కడే టచ్ చేసి కొట్టడం వల్ల ఏమో ఎవరికి ఏది ఉందో తెలియదు కదండి. అసలు కనిపించే వ్యాధి కాదండి ఇప్పుడు, కానీ ఇప్పుడు అందరు వచ్చి ఆ బోర్ని పట్టుకొని కొట్టడం వల్ల కరోనా వచ్చి మాకి ఇన్ని కుటుంబాల్లోని ఎవరికి ఒక్కరికి వచ్చినా అందరికి అదే పరిస్థితి వస్తుందండి. అంటే ఇంకా చావు బ్రతుకుల్లో ఉన్నట్టే. గవర్నమెంట్ మన్యంలో ఉన్న ఈ ప్రజల కోసం మలేరియా కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది, అలాంటిది మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ ఇస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని వాడుతున్నాం మేము. మాకు వాటర్ కుళాయిలు ఉన్నాయి కానండి, వాటర్ ట్యాంక్ ఇది మోటార్ బాగా పనిచేయట్లేదు అనేసి మొన్న కొత్త మోటార్ వేసారు, ఆ డ్రిల్లింగ్ చేశారు, కానీ వాటర్ ముందు ఎలాగొచ్చింది అలాగే లైట్గా వచ్చింది. ఇప్పుడంటే కుళాయి అసలు పనిచేయట్లేదండి, పనిచేయక కాలకెళ్ళి తెచ్చుకుంటున్నాం మంచినీళ్ళు. ఇదే మంచినీళ్ళు అండి, ఇప్పుడు పట్టుకెళ్ళి పొద్దున్న తాతే బాగుండట్లేదండి, నూనె ఎలాగుంటది నిగ్గు నిగ్గులు అలాగుంటుంది. అయ్యే నీళ్ళు తాతండి, మాకు రొంపలు దగ్గులు వస్తున్నాయి, జ్వరాలు వచ్చేస్తున్నాయి, మలేరియా టైఫాయిడ్ కూడా. కాకపోతే బయటికి ఎవరు చెప్పుకోవట్లేదు, కరోనా అంతరం అనేసి బయటికి వెళ్ళి చేయించుకుంటున్నారు అంత ట్రీట్మెంట్. ఈ మంచినీళ్ళు అంటే అసలు మాకు అందుబాటులో లేవండి. కరకపాడు గ్రామం వచ్చి ఇది ఒకటే బోరు, కావాలంటే ఊరంతా సెట్ చేసొచ్చు. ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగుండదండి, మంచినీళ్ళు పోయి పోయి ఉండేయండి. ఈ సోలార్ ట్యాంక్ పెట్టారు, ట్యాంక్ కూడా ఎవరు పట్టించుకుంటలేదండి. సోలార్ అని మా పండ్రపూల పంచాయతీకి వచ్చి 3 ఉన్నాయి, 3 కూడా ఏది పనిచేయట్లేదండి.